नमः ओम श्री मात्रे नमः। हाय व्यूअर्स, वेलकम टू ऑल। ఈ రోజు మనము శుక్రవారం అనుకున్న ప్రాధాన్యత ఏంటి, శుక్రవారం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాము। శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనదిగా చెప్తారు। ఆ రోజు ఇంటిని రంగవల్లులతో నింపుకోవడము, అలాగే చక్కగా స్త్రీమూర్తులు అలంకరించుకొని ఆలయ దర్శనం చేసుకోవడము మంచిది। అంటే సిరిసింపదలు తులతూగుతాయి అటువంటి ఇంట్లో అని చెప్తారు। శుక్రవారము ఏ ఇంట్లో అయితే పర్వణం వండుతారో, పాయసం చేసి నైవేద్యంగా పెడతారో, అటువంటి ఇల్లు సమృద్ధిగా ఉంటుంది అని చెప్పొచ్చు। సో ఈ పర్వణాన్ని అరటాకులో వేసి చక్కగా నైవేద్యం పెట్టి అది కుటుంబ సభ్యులందరూ స్వీకరిస్తే మరింత మంచి అనుకూల ఫలితాలని పొందవచ్చు। అలాగే శుక్రవారం డీల్స్ చేసుకోవడానికి, ప్రేమ సంబంధమైన వ్యవహారాలు మాట్లాడుకోవడానికి, వైవాహిక సంబంధమైన విషయాలు అంటే వివాహానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడానికి, డీల్స్కి సంతకాలు చేసుకోవడానికి మంచిది అని చెప్పొచ్చు। వ్యవసాయదారులు మొక్కలు నాటడము, అలాగే మొక్కలు అంటే ఎరువులేసి వేయడము ఇటువంటివి చేయడం కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది। లలిత కళలకి సంబంధించిన విద్యలు నేర్చుకోవడానికి, ఉద్యోగ ప్రవేశము చేయడానికి, ముఖ్యంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వయలిన్, వీణా, పియానో ఇటువంటివి అలా నేర్చుకోవడానికి చాలా అనుకూలమైనదిగా చెప్తారన్నమాట। నృత్య కళ కానీ సంగీత కళలు కానీ ఇటువంటివి నేర్చుకోవడానికి మంచిది। స్నానం చేసే నీటిలో ఉసిరిక పొడి, రోజ్ వాటర్, రోజ్ పెటల్స్, అలాగే కుంకుమ పువ్వు, పర్ఫ్యూము ఇటువంటివి వేసి ఆ నీటితో స్నానం చేసి మనము తర్వాత నార్మల్ వాటర్తో స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఉంటుంది అని చెప్పొచ్చు। అలాగే మన ఇంటికి గెస్టులు ఎవరైనా వచ్చినట్టయితే శుక్రవారము ఇంట్లోకి వెళ్ళా స్వీట్ ఉంటే స్వీట్ పెట్టండి, లేదు స్వీట్స్ ఏవి లేవు అంటే కనీసం పంచదార నీరు కానీ, పాలతో తయారు చేసిన కోవా ఇలా బర్ఫీ ఇటువంటివి ఉంటాయి కదా, అవి ఇవ్వడం కానీ పంచడం కానీ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పొచ్చు। అయితే శుక్రవారం డీల్స్ చేసుకోవచ్చు, వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు, ప్రేమ సంబంధమైన వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు, అలాగే పిల్లలకి అంటే కొత్త బట్టలు కొనడము చేయవచ్చు, కొత్త బట్టలు ధరించడం చేయవచ్చును। మరి ఏం పనులు చేయకూడదు శుక్రవారము అంటే, శుక్రవారము ఆడపిల్లలు ముఖ్యంగా ఇంట్లో చెత్తలు చెదరలు అంటే చెత్తలు తీయడానికి మంచిది కాదు, డస్ట్ క్లీన్ చేయడానికి మంచిది కాదు। అలాగే ఇప్పుడు కాలేజ్ ఫెస్ట్ స్టూడెంట్స్కి ఫ్యాషన్ అయిపోయింది కదా జుత్తు విరగోసుకొని తిరుగుతున్నారు, అలా కాకుండా లూజ్ కాకుండా జుత్తు ఏం చేస్తారంటే చక్కగా జడలేసుకొని ముస్తాబు అవ్వడము మంచిది అని చెప్పొచ్చు। తర్వాత ఇంట్లో స్త్రీమూర్తులు దెబ్బలాడుతూ ఉండడము, అరవడము, అలాగే కసులుకోవడము, ఏడవడము ఇటువంటి పనులు చేయకూడదు। కొంతమందికి గోర్లు కొరకే అలవాటు ఉంటుంది, సో గోర్లు కొరకడుకోవడము ఇటువంటివి మనము శుక్రవారము చేయడము మంచిది కాదు, ఏ రోజు మంచిది కాదు, శుక్రవారం మరింత పట్టింపు అనమాట అటువంటి విషయాలకి। మరి అలాగే కొత్తగా పెళ్ళైన స్త్రీమూర్తులు పుట్టింటికి వచ్చినట్టయితే వాళ్ళు పుట్టింటి నుండి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి బయటికి వెళ్ళకూడదు। నూతన వధువర్లు అయితే కనుక ఆడవాళ్ళు పుట్టింటికి వచ్చినట్టయితే మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి వీలు లేదనమాట, రిటర్న్ ఇంటికి వెళ్ళకూడదు, ఎప్పుడు శుక్రవారం మళ్ళీ రిటర్న్ వెళ్ళకూడదు। ఓకేనా ఫ్రెండ్స్, అయితే మరికొన్ని విషయాలతో మరొక వీడియోలో మనం కలుసుకుందాము, అందరికీ అందాక ఆల్ ది బెస్ట్।